Hi, hello, yes, welcome to Akasam News. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుందండి హోమ్ గార్డ్ రిక్వైర్మెంట్ చేయమని అసలు ఏంటి హోమ్ గార్డ్ రిక్వైర్మెంట్ ఏంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వర్ష ఇప్పుడు వర్షాకాలం అండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా వర్షాలు కురుస్తాయి దీంతో పాటు హైదరాబాద్ లో కూడా భయంకరంగా వర్షాలు కురుస్తాయి సో వర్షాలు కురిచినప్పుడు ఏమవుతున్నాయి భయంకరంగా సిటీ మునిగిపోవడం నుంచి వాటర్ బయటకు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడం నెక్స్ట్ జంక్షన్స్ గోడల దగ్గర సరైన సిబ్బంది లేకపోవడంతో కొంచెం చాలా అంటే చాలా నగర వాసులు చాలా ఇబ్బంది పడతారు ఈ క్రమంలో ఇది గుర్తించిన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అంటే ట్రాఫిక్ సమస్య తీరుస్తూ నెక్స్ట్ మౌలిక వసతులు కల్పిస్తూ దీంతో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ చేద్దాం అందులో ముఖ్యంగా హోంగార్డులు తీసుకోండి అని కీలక ఆదేశాలు జారీ చేశారంట పోలీస్ శాఖకి రేవంత్ రెడ్డి గారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటి వరకు నా దేశం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ రిక్రూట్మెంట్ చేస్తారు ఆఫ్ దట్ రిక్రూట్మెంట్ లేదు ఎందుకు అసలు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లేదు ఎవ్రీ ఇయర్ రిటైర్ అవుతారు కదా ఎందుకు చేయట్లేదు ఎందుకు బెనిఫిట్స్ ఆపేస్తున్నారు ఎందుకు విలువైన జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు నిరుద్యోగాలు ఒక గోల పెడుతుంటే ఇప్పుడు వర్షం వస్తే సిటీ మునిగిపోతుందని నగర వాసులు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు నెక్స్ట్ వాళ్ళ ఘోడను వినిపిస్తున్నారు బట్ ప్రభుత్వానికి ఇది విని వినిపించినట్లు ఊరుకుంటారు కానీ రేవంత్ రెడ్డి సార్కారు ప్రజా ప్రభుత్వం వీళ్ళందరూ చేశారు జనాలకు ఇప్పుడు ఈ సమయంలో జనాలకు ఏం కావాలి వాళ్ళకి ఏమి ఇస్తారు మౌలిక వసతుల ద్వారా వాళ్ళు ఉంటారు ఇలా రకరకాలమైన అంశాలను తెరమీద తీసుకొచ్చి చర్చలు పెట్టి సో కొన్ని కీలకమైన ముఖ్యమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్టే ఈ ప్రభుత్వం ఇందులో భాగంగా ఇప్పుడు డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేయడంతో సిటీ కమిషనర్ వీళ్ళందరూ అలర్ట్ అయ్యారంట సో ఇప్పుడు నగర నగరవాసులారా మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాల్సింది ఇంకా హోమ్ గార్డ్ లో పరీక్ష ఇదేంటి రిక్వైర్మెంట్ చేయడం నెక్స్ట్ నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ లా అండ్ ఆర్డర్ పటిష్టం చేయండి నెక్స్ట్ కొన్ని కొన్ని చోట్ల ఇంకా అవాంఛన సంఘటన జరుగుతున్నాయి మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని కొంతమంది రిమార్క్స్ వస్తున్నాయి ఇప్పుడు మీరు ఏదైతే సిద్ధాంతంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రి అయ్యారు నిజంగా ఫైర్ నిలబెట్టుకుని చేయండి లేదా మీ ప్రభుత్వం కూల్పోయే ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు మీరు కేవలం ఈ ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతారా లేదా నిజంగా చేస్తూస్తాను జనాల్లో అయితే డౌట్ ఉంది నేను నాకున్న అవగాహన సర్వే ప్రకారం చెప్తున్నాను మీ మీద వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతున్నాను కొంచెం చూసుకోండి లేని పక్షంలో మీ రాజకీయ జీవితానికి నెక్స్ట్ పార్టీకి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మచ్చ మచ్చపడే ఛాన్స్ అయితే ఉంది కొంచెం రిక్వెస్ట్ గా నేను చెప్తున్నాను దయచేసి వినండి రావంత్ రెడ్డి గారు నెక్స్ట్ ఇప్పుడు ఈ హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులారా సోదలన్నారీ గుడ్ న్యూస్ అని చెప్పని హోమ్ గార్డ్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుందంటే సో వెళ్ళి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉపయోగించుకోండి ఎందుకంటే అంత త్వరగా ఉద్యోగాలు ఏ సర్కారులో రావు బట్ వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకున్నప్పుడు మేధా అంటారు సో ఇది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో చేసుకోండి వీళ్ళు చూద్దాం వీళ్ళు నిజంగా రిక్రూట్మెంట్ చేస్తారో లేకపోతే ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతారో రాన్న రోజుల్లో చూడాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తీర్మానాలను కరెక్ట్ గా చేస్తే గవర్నమెంట్ మీద నమ్మకం అకౌంట్ లో ఏదో పై ప్రమాదం అయితే ఉంటను తస్మా జగర్తా గుర్తించండి మరో వీడియో దగ్గర ఉద్దాం అంతవరకు చూస్తున్నారు ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దలీప్ సైనింగ్ ఆఫ్